జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మరి వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. అక్క అక్క వాళ్ళు కూర్చుంటారు, ఆ ఫోటో తీసుకొని కూర్చుంటారు. సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు రాజేందర్ గారికి మరి పేర్లు తీసుకోవాలన్నా అందరు ఏమనుకోరు కదా. వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి మా సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, 100 ఓట్ల ఇన్ఛార్జులు, బూత్ కమిటీ సభ్యులు, గ్రామశాఖ అధ్యక్షులు, మా అక్క చెల్లెళ్ళు, యువజన విద్యార్థి విభాగం నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కోఆపరేటివ్ చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ, ఆత్మా కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సహకరించిన మా జర్నలిస్టులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ మీటింగ్ ముఖ్యంగా మీ అందరికీ కృతజ్ఞత చెప్పాలి, మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనే మీటింగ్ పెట్టుకున్నాం. యాక్చువల్గా మొన్ననే పెట్టుకుంటే ఆ రోజు ఒకరోజు డేట్ కూడా పెట్టినాక ఏమన్నారంటే అందరు అయ్యప్ప పోతున్నారు, మనోళ్ళు మాలేసినరు, సంక్రాంతి పండుగ ముంగట ఉండట్లేదన్న, పండుగ తర్వాత పెట్టండి అని మన నాయకులు కొంతమంది కోరితే దీన్ని మనం కొద్దిగా వాయిదా వేసుకొని వాళ్ళు పెట్టుకున్నాం. నిజంగా మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా మీరే నన్నుగా భావించి, మీరే అభ్యర్థిగా పనిచేసి 82,000 మెజార్టీ తెచ్చిపెట్టిన మీకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అంత ఈజీ కాదు. మరి ఇన్ని సార్లు చేసినప్పుడు కూడా నేను చాలా గ్రామాల్లోకి రాలేదు, మండలాల్లోకి రాలేదు, పట్టణంలో కూడా అది కూడా కొద్దిగా సేపే మీటింగ్ పెట్టి మళ్ళీ ఇక్కడి నుంచి మనం కొడంగల్ పోయినాం. కానీ చాలామంది నాయకులు, కార్యకర్తలు, మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధ్యతతో పనిచేస్తున్నారు. మా బూత్ కమిటీ ఇన్ఛార్జీలు కూడా, అక్కా చెల్లెలు కూడా చాలా బాగా కష్టపడి పనిచేసి ఇంత అద్భుతమైన మెజార్టీ తెచ్చిపెట్టిన మా ముస్లిం మైనార్టీ సోదరులు అందరికీ నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్పాలి, మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలా గ్రామాల్లో కూడా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సర్ది చెప్పినారు. మండల నాయకత్వాలు కూడా కష్టపడి గ్రామాల్లో తిరిగినారు. అందరు కూడా మంచి టీం వర్క్ చేసి మంచి మెజార్టీ మనం సాధించాం. సరే, ఈరోజు దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాలేదు, అంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలు గొప్పవాళ్ళు, ప్రజల తీర్పును మనం శిరసా వహించాలి. సరే, మన పార్టీకి ఇది కొత్త కూడా కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు గెలిచాం, కొన్నిసార్లు ఓడిపోయాం. 2009 ఎన్నికల్లో 10 ఎమ్మెల్యే సీట్లు గెలిచినాం. 9లో బాధపడ్డామా? బాధపడలే. అయ్యో 10 వచ్చినాయి, ఇక భవిష్యత్తు లేదు అని ఒకవేళ కేసీఆర్ గారు అనుకోనుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిండేదా? ఈ రాష్ట్రం ఏర్పడేదా? దయచేసి మీరు ఆలోచించండి. అంటే మనం పూలబాటలు చూశాం, ముళ్ళబాటలు చూశాం, విజయాలు చూశాం, అపజయాలు చూశాం. అంతేగాని దియ్యాల కూడా మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి మనకు రాష్ట్రం మొత్తంలో చూస్తే 1.8% ఓట్లు మాత్రమే తక్కువ వచ్చినాయి. మొత్తం తెలంగాణలో 400,000 ఓట్లు మనకు వచ్చింటే గవర్నమెంట్ మనది. అంటే మనమేమి ప్రజలు పూర్తిగా తిరస్కరించిన సందర్భంగా దగ్గర దగ్గరికి వచ్చి కొద్ది మెజార్టీతో మనం 1.8%తో ఇవాళ ప్రభుత్వాన్ని కోల్పోయాం. దాదాపు 39 ఎమ్మెల్యేలు గెలిచాం మనం. మంచి అద్భుతమైన విజయాల్ని కూడా మనం సాధించాం. అయితే ఈ 1.8%తో మిస్ అయినాం కదా, ఇక్కడికేదో అయిపోయిందని మనం బాధపడద్దు. తప్పకుండా భవిష్యత్తు మనకు ఉంటుంది. చరిత్రలో మన దక్షిణ భారతదేశంలో 3వ సారి ఏ ప్రభుత్వం రాలే. ఈసారి మనం తెచ్చుకుంటామేమో, హ్యాట్రిక్ కొట్టి రికార్డ్ సృష్టిస్తామో అని అనుకున్నాం. కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మరి
కర్ణాటక గాని ఎక్కడ కూడా మూడోసారి వరుసగా ఒక ప్రభుత్వం వచ్చిన సందర్భం మన దక్షిణ భారతదేశంలో లేదు. సో మనం రెండు సార్లు అయినా మూడోసారి కూడా వస్తుందనుకున్నాం, సరే రాలేకపోయాం. మొన్న హైదరాబాద్ లో కూడా కార్యకర్తల మీటింగ్ జరిగింది. కొంతమంది మా గౌరవ సర్పంచులు కౌన్సిలర్లు కూడా అయ్యో మమ్మల్ని పిలవలేదని బాధపడ్డట్టు తెలిసింది. వాస్తవానికి ఏంటంటే ఆడ 400 మందితోనే మీటింగ్, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి 400 మంది అంటే నియోజకవర్గానికి 60 మందినే రమ్మన్నారు. మరి 60 అన్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఎవరిని కాదని లేనటువంటి పరిస్థితి. కొంతమంది ఏమో పిలువకుండా వచ్చింది, ఆ పిలువకుండా వచ్చిన వాళ్ళతో పంచాయతీ వచ్చింది, ఒక ఆయన పోయింది దాని విలువలేదని మీరు అనుకున్నారు. సో దాంతో ఎవరు కూడా బాధపడొద్దు. అయితే చాలా వివరాలు కూడా మాట్లాడుకున్నాం అక్కడ, చాలా విషయాలు కూడా చెప్పారు, రకరకాల సూచనలు కూడా వచ్చాయి. మనకు ఈ బంధులు కొంత ఇబ్బంది పెట్టిన ఈ దళిత బంధు బీసీ బంధు మన పార్టీకి నష్టం చేసిందని కొంతమంది కార్యకర్తలు చెప్పారు. హౌసింగ్ ప్రోగ్రామ్ను ఇంకా కొంత ముందు స్టార్ట్ చేసి ఉండే అది దాని విషయంలో కొంత నష్టం జరిగిందని చెప్పారు. ఇంక ఇట్లా రకరకాల మంచి సూచనలు వచ్చినాయి. మనము పనులు బాగా చేసినాం, అంతా ఆన్లైన్ చేసినాం, ఓట్లకు పోయే వరకు నువ్వు ఇచ్చినావా గవర్నమెంట్ ఇచ్చింది పో అంటారు వాళ్ళు. అది కార్యకర్త యొక్క ఉద్యమకారుడి యొక్క కొంత గౌరవం పెంచేది ఉండే. 5 లక్షల రైతు బీమా వస్తే చక్కగా పోయి బ్యాంకులో పడ్డది, ఆ ఇచ్చిన పేరు మనది లేదు. వాళ్ళు కాంగ్రెస్ వేయడం ఉత్త దరఖాస్తుకే పెద్ద వాళ్ళు పదవి లేని కార్యకర్తలు కూడా వచ్చి ఆడ నిలబడు పెద్ద సినిమా చూపిస్తున్నారు. మనం 5 లక్షలు చెక్ ఇస్తే కూడా కనీసం చెప్పుకోలేదు అది చక్కగా పోయి బ్యాంకుల వాడు ఫోన్లు మోగుడు. రైతు బంధు 16,000 కోట్లు ఏడాదికి ఇస్తే అది కార్యకర్తకు తెలియదు ఎవరికి తెలియదు, సీదా ఆడ కట్టుకొత్తుడు ఇక్కడ బ్యాంకుల వాడు ఫోన్లు మోగుడు. అంటే మనం చేసింది కూడా కొంత చెప్పుకోలేకపోయినాం. అది కార్యకర్తల ద్వారా జరిగితే అదే కార్యకర్తలు రేపు ఓట్లప్పుడు అన్నా నేను నీకు రైతు బంధు ఇప్పియలేదా, నీకు రైతు బీమా ఇప్పియలేదా, నేను సీఎంఆర్ఎఫ్ ఇప్పియలేదా అని స్వతంత్రంగా మన ప్రభుత్వానికి మెయిల్ చేసేవాళ్ళు, మనం అది చేసుకోలేకపోయినామని కూడా కొంతమంది కార్యకర్తలు చెప్పారు. సరే మనకేమో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని తన్లాడి తన్లాడి తొందరగా పనుల మీద దృష్టి పెట్టినాం. కొద్దిగా నిజంగా తెలంగాణ రాకముందు కరెంట్ ఏంది, ఇవాళ కరెంట్ ఏంది. తెలంగాణ రాకముందు మంచినీళ్ళేంది, ఇవాళ ఈ రాష్ట్రంలో మంచినీళ్ళేంది. ఆనాడు సాగునీరేంది, ఇవాళ సాగునీరేంది. ఆనాడు పండిన పంటల పరిస్థితి ఏంది, ఇవాళ పండుతున్న పంటల పరిస్థితి ఏంది. ఎన్ని చేసుకున్నాం కానీ ఏంటంటే అబద్ధాలు ప్రచారం చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లుందంటే ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం. ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతూ వింటుంది కదా, ఆనాడు ప్రచారంలోనేమో అన్ని గ్లోబల్స్ ప్రచారం చేసింది, ఒక్కటి కాదుగా ఏది మాట్లాడినా అబద్ధాలే. మొన్న అసెంబ్లీలో ఒకటి పట్టుకున్నా నేను ఉదాహరణకు, ఏమయ్యా మీరు ప్రగతి భవన్లా 150 బెడ్రూమ్లు ఉన్నాయంటివి, స్విమ్మింగ్ పూల్ ఉందన్నదంటివి, ఎందెందో చెప్పారు కదరా భయ్ ఎలక్షన్లల్లా. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు నువ్వే పోయి అందులో ఉంటున్నావు కదా, ఎన్ని ఉన్నాయో చెప్పవయ్యా ఇప్పుడు అని అడిగిన, నవ్వుతురు తప్పలేసి మాట్లాడటలేరు. అంటే అబద్ధాలు చెప్పినామని వాళ్ళకి అర్థమైపోయింది. ఆనాడు దావోస్కు పోతే ఏ దండగా ఇది వేస్ట్ అన్నారు, మళ్ళీ వాళ్ళు వాళ్ళే మరకట్ట ముందురికిరు దావోస్కు. ఒక ఇండస్ట్రీస్ మినిస్టరే కాదు ముఖ్యమంత్రి కూడా పోయిండు దావోస్కు. ఆనాడేమో మనం పోయి పెట్టుబడులు తెస్తే ఇదంతా ప్రచారం దండగా అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది, దండగనా మరి? అంటే ఇట్లా అనేక రకాల అబద్ధాలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. బట్ ఏది ఏమైనా నిజం నిలకడమే తెలుస్తుంది. ఏమైపోయింది ఆ యూట్యూబ్ ఛానళ్ళు సగం కొంపముచ్చినాయి మనకు. ఆ ఊర్లలో ఒకటే ఫోన్లు చూసుడు చూసుడు, అది నిజమేందో అబద్ధమేందో కానీ దాని ప్రభావం కొంత వడిపాడైంది. సో ఇప్పుడు ఏమైంది, జనరల్గా కూడా మన తెలంగాణలో సామెత ఉంటుంది, అబద్ధం గడప దాటక ముందే, సారీ నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట. మనం చేసిన మంచి పని మనం చెప్పుకోవడంలో వెనుకబడ్డాం కానీ అబద్ధాలు మాత్రం ప్రచారంలో దూసుకుపోయినాయి. ఇవాళ అర్థమైతే నిజానికి మనం ఆలోచించండి, ఇదే సిద్దిపేట ప్రాంతం, మనం సిద్దిపేట కార్యకర్తలుగా మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారిండ్రు. సిద్దిపేట జిల్లా కావాలంటే అయినాదే. ఇవాళ దశాబ్దాల కళను నిజం చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీయా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క సిద్దిపేటనైందా,
33 జిల్లాల తెలంగాణ చేసింది ఇవాళ మన కేసీఆర్. పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆనాడు సంగారెడ్డి పోవాలంటే మబ్బులు 5 గంటలకు లేచి బస్టాండ్ల బస్ ఎక్కితే ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలన్నా, ఏ చిన్న పని కలెక్టర్ని కలవాలంటే 5:30, 4:30 లేచిపోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు. ఇవాళ పాలన దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి. ఒక మన కళ ఉండేది, సిద్దిపేట రైలు కావాలి, సిద్దిపేట జిల్లా కావాలి, సిద్దిపేటకు గోదావరి జలాలు కావాలనే కళను ఇలా మన బీఆర్ఎస్ పార్టీ నిజం చేసిందా లేదా నేను గుర్తు చేస్తా ఉన్నా. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కానటువంటిది 10 ఏళ్లలో కేసీఆర్ తేలేదా? నిజంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇంకా 50 ఏళ్ళైనా వస్తుండేనా ఇవి, ఈ పనులు అవుతుండేనా? మరి ఎవరు చేయనటువంటి పనులను మన కేసీఆర్ గారు చేసి చూపించారు. ఇలా అద్భుతమైన పంటలు పండుతా ఉన్నాయి, 2 పంటలు పక్కా పండుతా ఉన్నాయి ఈరోజు. ఆ రకంగా మంచి కార్యక్రమాలు మనం చేసుకోగలిగినాం. బట్ ఈరోజు మీరు కూడా గమనించారు, ఒకటి చెప్పిందా, 2 చెప్పిందే వాళ్ళు, ఎన్ని హామీలు. మేము రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినాదే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడే. మరి ఇలా డిసెంబర్ వాయ జనవరి పోతుంది, ఇక ఫిబ్రవరిలో పడుతున్నాం, మరి అయిందా? అంటే ఏ రకంగా వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడినరు, ప్రజల్ని మోసం చేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు మనం రైతు బంధు వేస్తాము అని బ్యాంకులో చెప్పినాం, మనం ప్రచారంలో చెప్పినాం. యాసంగి పంట రైతు బంధు పడుతుందంటే పోయినరు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి అది ఆపిండ్రు. రైతు బంధు వేస్తామంటున్నవి ఆపాలని ఆపిండ్రు. అప్పుడే కాదు ఇంకో మాట అన్నారు, ఏగో ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక అయితే 15,000 వస్తాయి, మీకు ఎక్కువ పైసలు వస్తాయి అని మాట్లాడినా లేదా? మరి పడ్డాయే 15,000? ఆ 15 దిక్కు లేదు, పడే 10 అన్నా చక్కగా పడతలేవు. మన కేసీఆర్ ఉండగా కట్ కొత్తుతే పొద్దుగా లేచే వరకు సగం ఊరంతా ఫోన్లు మోగుతుండే ఒకటే నాడు మొగలే. ఇవాళ ఏమైంది, ఆ 10,000 అన్న పడ్డాయి ఒక్కసారి చూడండి ఏమన్నారు ఆ రోజు. రైతు బంధు పడతలేదు అని అడిగితే ఎంత అసహనం అంటే, రైతు బంధు పడితే అవరాను, నేను చెప్పుతో కొడతా అంటుండు. ఇప్పుడు ఎవరిని కొట్టాలనో ప్రజలు చెప్తారు 4 రోజులు అయితే. వాడు 10,000 కాదు కదా 15,000 ఇస్తా అన్నాడు, 15,000 దిక్కే లేదు. పోనీ ఆ ఇచ్చే 10,000 అన్నా ఇంకెప్పుడు ఇస్తావు, ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అంటే ఎవడన్నాడు అని చెప్తాం కొట్టుర్రు అంటుండు. ఇంకో మంత్రి ఉన్నది రైతు బంధు, నేను మాట్లాడకూడదు మా అక్కచెల్లెళ్ళు ఉన్నారు కానీ, ఇంకొక మంత్రి ఉన్నది రైతు బంధు రాలేదు అంటే అని అడుగుతున్నారంటే గంత ఉత్సాగుతలేదు అని మాట్లాడింది ఇంకొక మంత్రి. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర. వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే రైతు బంధు విషయంలో 15,000 కాదు కదా ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్ కేసీఆర్ ఉండగా 1,200 ని 2,000 చేసిండు. మనం మొదలు గెలవగానే 200 ని 1,000 అన్నాం, 5 అంతలు పెంచినాం, 1,000 రూపాయలు ఇచ్చినాం. మళ్ళా గెలిస్తే 1,000 ని 2,000 చేస్తామన్నాం, మొదటి నెలలోనే నెలకు 2,000 రూపాయలు ఇచ్చినాం. మరి ఈరోజు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 200 ఉన్న పెన్షన్ 2,000 అయింది. అంటే 10 అంతలు పెంచిండు పెన్షన్ కేసీఆర్ గారు, 10 అంతలు 10 టైమ్స్. 200 కాస్త 2,000 చేసిండు 10 ఏళ్లలో కేసీఆర్. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మేము 4,000 చేస్తాము అన్నారు. డబులే, 10 అంతలు కాదు, 2,000 4,000 అంటే డబులే కదా. పోనీ ఆ డబ్బులు కూడా ఏమన్నారు ఆ రోజు, అవ్వా ఇప్పుడు నీకు పెన్షన్ ఎంత వస్తుందంటే 2,000 వస్తుంది అన్నది ఒక అవ్వ. ఇగో మళ్ళా నెల మేము వస్తున్నాం, రాగానే 4,000 ఇస్తాము అన్నారు. వచ్చిందా, ఎవరికన్నా వచ్చిందా? అంటే ఎన్ని అబద్ధాలు మీరు ఒక్కసారి చూడండి. కరెంటు బిల్లులు ఏమన్నారు, రాజక్క కూసో, ఓ రాజక్క కూసో లేవ కూర్చో అమ్మ, కూర్చో రామలమ్మ కూర్చో, అడ్జస్ట్ చేసుకో. ఒకరు మొగోళ్ళు లేచి అక్కకు చేయి, రైట్. అయితే కరెంటు బిల్లులు ఏం మాట్లాడింది ఆ రోజు, ఇక డిసెంబర్ నెల కరెంటు బిల్లు కట్టనే కట్టకుర్రి, సోనియా గాంధీ కడుతుందని చెప్పారు. చెప్పిరా లేదా, సోనియా గాంధీ కడుతుంది అది. ఇక కొమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎవడన్నా కరెంటు బిల్లు అడిగిండు అనుకో, నా పేరు చెప్పుండ్రి అన్నాడు. ఇప్పుడు ఈ నెల ఎవరికి పంపుదాం మరి మనం? అయితే సోనియా గాంధీకి పోస్టులు అయ్యింది, లేకపోతే వెంకటరెడ్డి పేరు చెప్పుర్రు, ఇక ఎక్కువ మాట్లాడితే వీడియో చూపిర్రి. అంటే ఈ రకంగా ఒక్కటి కాదు,
అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సెక్రటరేట్ లో లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చిన, ఈడ ఖాళీ బిందెలే దొరుకుతున్నాయి అంటుండు. సెక్రటరేట్ లో లంకె బిందెలు ఉంటాయే, లంకె బిందెలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి? పాడుబడ్డ బంగ్లాలలో దొరుకుతాయి, బూత్ బంగ్లాలలో దొరుకుతాయి. మరి ఆయనకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ఇక అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏంటంటే, ఒక వాళ్ళకు కూడా అర్థమైంది అసలు గెలుతాం అనుకోలే వాళ్ళు. ఏది పడితే 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆ చేసేటట్లు ఏమనో కొత్త రాగం అందుకున్నారు. ఇక అయ్యో అన్ని అప్పులే అయిపోయినాయి, మొత్తం అప్పులు ఉన్నాయి, ఏం అప్పులు, అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేని అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగా చెప్పే ప్రయత్నం, ఒక గ్లోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం. మొన్న మరి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయి ఆడ పోయి నిర్మలా సీతారామన్ కలిసి, జర ఇంకో 11,000 కోట్ల అప్పుకు పర్మిషన్ ఇయ్యవా అని దరఖాస్తు పెట్టిండా లేదా? దరఖాస్తు పెట్టిండు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, 11,000 దేనే తెచ్చిండు. ఇప్పుడు 3,000 ఏమో కరెంట్ వాళ్ళు తెచ్చిండ్రు, 11,000 ఏమో వీళ్ళు ఆర్థిక డిపార్ట్మెంట్ తెచ్చింది. అంటే ఇప్పటికీ 14,000 కోట్ల అప్పు చేసిండ్రు 2 నెలల్లో. మననేమో బదినాం చేసే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇదంతా కూడా మీరు గమనిస్తే ఒక స్పష్టత కనబడుతుంది వాళ్ళది, ఎట్లా ఇవి ఎగ్గొట్టాలి అనే ఆలోచనకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నిజంగా మీకు ప్రేమ ఉంటే 100 రోజుల్లో చేస్తామన్నారు కదా. 6 గ్యారంటీలు అంటే ఎన్ని? 13 హామీలు. 6లో 13 ఉన్నాయి. ఆ 13 కాక రుణమాఫీ 9 తారీఖే అన్నారు. అవన్నీ కూడా మరి ఎన్నికల కోడొచ్చేలోపు ఇప్పుడు చేయాలనా వద్దా? వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తుండే, ఎన్నికల కోడ్లోపు 1వ 2వ చేయాలి, ఇక చేస్తామని ప్రజల్ని మోసం చేయాలి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే చేతులు ఎత్తేయడానికి ఇలా వీళ్ళంతా కూడా వ్యూహం పంతా ఉన్నారు. అరే మేము అనుకున్నాం కానీ ఇక్కడ పైసలు లేవు, మేము అనుకున్నాం కానీ మేము చేసేటట్లేము అని వాయిదాలు వేయడానికో తప్పించుకునేటువంటి కుట్రలు ఇలా పార్లమెంట్ ఎన్నికల తర్వాత చెప్పడానికి ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇదేదో అయిపోయింది, అక్కడేమో అయిపోయింది, ఇలా లంకె బిందెలు దొరకలే, ఖజానా ఖాళీ అయిపోయింది, ఇదంతా దేనికి ప్రచారం చేస్తున్నారు? నిజంగా నేను అంటున్న కాంగ్రెస్ వాళ్ళను, వాళ్ళకి నమ్మకం ఉంటే, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మరి 2వ వారంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడే ఇచ్చే జీవోలు ఏం అడ్డం లేదు కదా. నెలకు 2,500 బ్యాంకులు అయ్యి, నెలకు 4,000 ఆసరా పెన్షన్ ఇయ్యి. ఆసరా పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తులు ఎందుకు? ఆసరా పెన్షన్ 2,000 వచ్చేది లెక్క ఉండనే ఉండే, 2కు బదులు సీదా 4,000 వేయచ్చు కదా. దానికి ఎవరు అడ్డం ఉన్నారు నీకు? ఎందుకు వేస్తలేవు 4,000? 4,000 వేయడానికి దరఖాస్తు కావాలనా, ఏమైనా లెక్క కావాలనా? అంత లెక్క ఉండే మనుషులుండే, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉండే, 2కు బదులు చక్కగా 4,000 వేయరాదా? అంటే 4,000 పెన్షన్ అన్నారు, మోసం చేసిండ్రు. 15,000 రైతు బంధు అన్నారు, మోసం చేసిండ్రు. 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు, బోనస్ మొన్న వానకాలం ఇవ్వకుండా మోసం చేసిండ్రు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, మోసం జరిగింది. మెగా డిఎస్సి మొదటి కేబినెట్ లోనే అన్నారు, మోసం చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ఒక గ్లోబల్స్ ప్రచారం చేసిండ్రు. ప్రజలకు గ్యాస్ కూడా ఉన్నది, ఇస్తే కాదు 1వ 2వ ఇచ్చేటట్టున్నారు కదా చిన్నయ్యి, రేపో మాపో. అయితే 2,500 ఇవ్వాలి కదా చెల్లే. మన రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,54,00,000 మంది అక్క చెల్లెలు ఉన్నారు. 1,54,00,000 నెలకు 2,500 ఇయ్యి. ఏసి నీ మాటను మీరు చెప్పినావు, చెప్పిన మాట నిలబెట్టుకో, నిలబెట్టుకుంటే మేము కూడా సంతోషపడతాం, మేము కూడా శభాష్ అంటాం నిన్ను. 1,54,00,000 మంది అక్క చెల్లెళ్లకు 2,500 వేస్తే నేను కూడా అయ్యో మంచి పని చేసిన రేవంత్ రెడ్డి శభాష్ అంట, నేను కూడా ఇయ్యి మరి, ఇచ్చి మాట నిలబెట్టుకో. 2 లక్షల రుణమాఫీ ఈ ఎన్నికల్లోపే, పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే లోపు 2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే లోపు ఈ నెల పెన్షన్, ఇప్పుడు మనం ఈ జనవరి నెల పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అవి చేయి నువ్వు, మేము వద్దంటలేము, నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నాం, నువ్వు తొందరగా చేయాలని కోరుకుంటున్నాం, నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. నిలబెట్టుకోకపోతే ప్రజలే నిర్ణయిస్తారు కదా, జనం నిర్ణయించారా? ఇవాళ మనం రైతు బంధు ఎన్నికల కోసం చెప్పినామా? మనం ఎలక్షన్ల కోసం మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చాం, రైతు బీమా ఇచ్చాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చాం,
కేసీఆర్ కిట్ ఇచ్చాం, ఇవేవి ఎన్నికల్లో మనం మాట ఇయ్యలే, ఓట్ల ముందు చెప్పలే కళ్యాణలక్ష్మి ఇస్తామని. వీళ్ళు చెప్పారు తులం బంగారం అన్నారు, ఎడవాయి బంగారం రాదు బంగారం. మరి మనం ఓట్ల ముందు చెప్పలే కళ్యాణలక్ష్మి, చెప్పకపోయినా 11 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు 100,000 రూపాయలు ఇచ్చాం, మరి నీ తులం బంగారం ఎప్పుడు ఇస్తావు స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం మనం. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను మీకు చెప్పే మాట ఒక్కటే, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి చూస్తామంటే. నిరుద్యోగ భృతి ఇస్తాం 4,000 అన్నారు, అన్నారా లేదా? మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అంటే మేమెక్కడ చెప్పినా మేము చెప్పలేదు అంటున్నాయన. అసెంబ్లీలోనే చెప్పిండు, ఏ మేము ఏడ చెప్పలేదు నిరుద్యోగ భృతి ఇస్తామని. వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది, స్వయంగా ప్రియాంక గాంధీ చెప్పే మాట మీరే విన్నారు కదా ఇప్పుడు. అంటే ఎన్ని జూటా ఇచ్చిపెడతామా వాళ్ళు? రేపు నిరుద్యోగ భృతి ఇచ్చేదాకా కూడా వీళ్ళ వెంట పడుడే, ఎక్కడ పోయినా మా నిరుద్యోగులు నిలదీస్తూనే ఉంటారు, మేము అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. అంటే ఇప్పటికే బయటపడ్డది, 2 నెలల్లో ఎన్ని అబద్ధాలు చూసిండ్రు కదా ఇప్పుడు మీరు, ఎన్నిట్లలో ఎన్ని అడుగు వేసిండ్రు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇదే విషయం మనం అడిగితే అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ దాడి ఎదురు దాడికి దిగుతా ఉన్నారు పరిపాలనలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఓపిక ఉండాలి, పెద్ద మనిషి లెక్క ఉండాలి, సహనం ఉండాలి, ప్రజలు అడిగేదానికి సమాధానం చెప్పాలి. ప్రతిపక్షం యొక్క బాధ్యతనే ప్రజల పక్షాన మాట్లాడడం. ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షాల మీద ఎదురుదాడి, ఎవరైనా లీడర్ మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి. అంటే మీరు ఏంది బెదిరించదలుచుకున్నారా? ఈ బీఆర్ఎస్ పార్టీకి బెదిరింపులు కొత్త కాదు, ఇది తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు, చంద్రబాబు నాయుడులు ఎన్ని బెదిరింపులు బెదిరించినా వాటన్నిటిని తట్టుకొని తెలంగాణ సాధించినటువంటి గులాబీ జెండా, గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నేను మిత్రులతో కూడా కోరేది ఏంటంటే ఈ విషయాల మీద కూడా ప్రజల్లో చర్చ పెట్టాలి. మా బూత్ లెవెల్ నాయకులు, గ్రామ నాయకులు, పట్టణ నాయకులు ఎక్కడికక్కడ మనం ప్రజల్లో చర్చ పెట్టి విషయాలు కూడా తీసుకుపోవాలి. మీరు కాళేశ్వరం గురించి కూడా దుష్ప్రచారం చేస్తుంది, 1 ఎకరా వారిందా అన్నది వాళ్ళే. మొన్న కొండా సురేఖ గారు వచ్చి మనం కట్టిన ప్రాజెక్టుకు నీళ్లు ఇడిచి ఏం చెప్పిందే సిరిపేటల, చూసి రాలేదా మీరు? హైదరాబాద్ మేము ఎకరం బారలేదంటారు, రంగనాయక్ సార్ దగ్గర మంత్రి గారు వచ్చి నీళ్లు ఇడిచిపెట్టి 110,000 ఎకరాలకు నీళ్లు ఇస్తుందా అన్నది. మరి ఒక్క రంగనాయక సాగరే గంతుంటే మీద మల్లన్న సాగర్ ఉండే, ఆడ కొండపోచమ్మ ఉండే, కిందికి అంతగిరి ఉండే, ఆ కింద మిడ్మానేరు ఉండే, ఆ కింద ఎల్లంపల్లి ఉండే, అన్ని కలిపి లెక్క తీస్తే ఎంత బాధితుందో లెక్క రాదా? అంటే ఏ రకంగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు మనం ఇలా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మనము సిద్దిపేట కార్యకర్తలు, సిద్దిపేట నాయకులు, మీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. తప్పకుండా నేను నా జీవితాంతం మీకోసం, మీ శ్రేయస్సు కోసం ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా కూడా ఉపయోగిస్తా. తప్పకుండా కార్యకర్తల సంక్షేమం కోసం నా శాయశక్తులా మీ అందరికీ సేవ చేస్తా. ఇందాక రవీందర్రెడ్డి అన్నది కూడా ఒక పాయింట్ ఆలోచించాలి. ఏంటిదంటే కొన్ని ఊర్లల్లో ఇప్పుడు సపోజ్ ఆ ఊరు పేరు తీసుకుంటే మళ్ళీ వాళ్ళ పరిశాన్ కానీ, ఒక ఊరు ఏదన్నా ఒక ఊరు అనుకుందాం. ఆ ఊరు సపోజ్ మా ఇన్సాన్పల్లి ఏమనుకుంటారులే మావాడు, మా ఇన్సాన్పల్లి ఉన్నది. ఇప్పుడు వాడేమైంది, సర్పంచ్ సాబ్ ఒక బూత్ తీసుకున్నాడు, ఇద్దరు ఎంపీటీసీలు మా అల్లమెల్లం ఒక బూత్ తీసుకున్నాడు, ఉన్నాడా మనిషికి ఒక బూత్ తీసుకున్నారు. అంటే ఎగ్జాంపుల్ ఆడేం ప్రశాంత్ మన పేరు చెప్పొద్దు నా పేరు చెప్పలేదు అంటాడు మళ్ళీ ప్రశాంత్ ప్రశాంత్ గౌడ్ ఒక బూత్ తీసుకున్నాడు. ఎగ్జాంపుల్ అంటున్నారు, అక్కడ జరిగిందని అంటలేను, ఉదాహరణకు చెప్తున్నా, మళ్ళీ మీరు తప్పట్టుకునేది. ఏమవుతుంది, అరే మా రవీందర్ గౌడ్కు సార్ దగ్గర మంచి పేరున్నది, జర్ర విన్ బూత్లు తక్కువ వచ్చినట్టు చేస్తే విన్ని జర పంక్చర్ అవుతుంది అనుకుంటారు. లేదు ప్రశాంత్ గౌడ్ ఊకే వీడు సార్ దగ్గర పోతుండు, విన్ బూత్ల జర్రంత మెజార్టీ తగ్గితే అరిసెన్న దగ్గర జర్ర వీడు పల్చగా అవుతాడని ఒక ప్రయత్నం. లేకపోతే మా అల్లం ఎల్లన్నకు సార్ బాగా గౌరవం ఇస్తుండు, ఎల్లమన్న ఇన్ఛార్జ్ ఉన్న బూత్లో ఏమన్నా కొద్దిగా మెజార్టీ కమ్ అయితే ఎల్లమన్నని సార్ పక్కకు పెడతాడేమో. ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి అక్కడక్కడ, దయచేసి అట్లా అనుకోవద్దు. ఇప్పుడు గట్లే అయింది, కొంతమంది ఏమనుకున్నారంటే జర్రమ్మ ఎమ్మెల్యే మంచిది లేడు కానీ ఈ ఎమ్మెల్యేని ఒడగొడదాం అనుకున్నాం కనుక కేసీఆర్ సార్ పోతాడు అనుకోలేదు అనుకున్నారట కొన్ని జాగాల. ఇప్పుడు ఏమైంది, అందరు ఎమ్మెల్యేలు పోతే కేసీఆర్ సార్ పోయింది, నాది కూడా గంతి అవుతుంది. మరి మీరు గట్లా చేస్తారంటే రేపు గట్లే అనుకుంటే ఇది కూడా గంతి అవుతుంది మరి. అందువల్ల
దయచేసి పార్టీ అనేది ఒక తల్లి లాంటిది, మన మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే కూర్చోవాలి మాట్లాడుకోవాలి తప్ప మనలో మన భేదాభిప్రాయాలు అది పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉండొద్దు. పార్టీ అనేటువంటిది ఉంటేనే మనందరికీ ఇంత గౌరవం ఉంటుంది. ఇవాళ ఎంతో మంది బాధపడుతున్న నా దగ్గరికి వచ్చి అప్పుడు ఎల్ఓసీ కావాలంటే గంట సేపట్లో తెచ్చి ఎల్ఓసీ ఇచ్చిన, ఒక పేషెంట్ దవాఖానలో పెడితే ఫోన్ ఎత్తి అరే ఎల్ఓసీ తర్వాత వస్తుంది ఆపరేషన్ అయితే చేయి మావోని మంచిగా చూసుకో అని చెప్పినాం. ఇలా పరిస్థితి ఉన్నదా? ఇలా పరిస్థితి ఇబ్బంది వస్తే ఇప్పుడు ఎంత నొప్పి అవుతుంది, కడుపుకు బాధ ఎంత అవుతుంది? అట్లా ఇవన్నీ కూడా రేపు ఇలా తనదాకా వస్తే తెలియదు అన్నట్టు ఇప్పుడు ఒకరికొకరికి అర్థమవుతా ఉన్నది. సో మన సిద్దిపేటలో జరిగింది అంటే నేను బయట సంగతి చెప్తున్నా, కానీ మనం కూడా ఈ పట్టుదల పోనీయద్దు. ఇక మనం ఎక్కడ డీలా పడద్దు, తప్పక సిద్దిపేటకి ఆ లక్షణమే లేదు. ఉద్యమంలో మనం ఎట్లా కొట్లాడినాం, రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలల యాడ మీటింగ్ ఉన్నా మనమే పోయినాం, యాడ జంగ్ ఉన్నదన్నా మనమే పోయినాం, యాడ ధర్నా ఉన్నదన్నా మనమే పోయినాం, యాడ పోరాటం ఉన్నదన్నా మనమే పోయినాం. రేపు కూడా అట్లనే పనిచేయాలి. గతంలో కూడా మనం అనేక రకాలుగా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి అండదండలు ఇచ్చినారు మన సిద్దిపేట కార్యకర్తలు మన నాయకులు. ఎంపీ ఎన్నికల్లో ఒకసారి, మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట మెజార్టీతోని మిగతా 4-5 సీట్లలో మైనస్ వచ్చిన మెదక్ ఎంపీని గెలిపించిన ఘనత కూడా మా కార్యకర్తలకు మా నాయకులకే దక్కింది. సో రేపు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మన సిద్దిపేటలో మనకు వచ్చిన మెజార్టీ కంటే ఒక ఓటు ఎక్కువ రావాలి తప్ప తక్కువ రాకుండా మనం చూసుకోవాలి. ఇవాళ ఇంకా బీజేపీ అనో ఇంకో పార్టీ అనో వస్తుంటారు. ఇవాళ తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కాంగ్రెస్ బీజేపీ కాదు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ హక్కులు కాపాడగలుగుతుంది, తెలంగాణ ప్రయోజనాలు నిలబెట్టగలుగుతుంది. వస్తారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా, పోయినసారి బండి సంజయ్ గారు కరీంనగర్లో గెలిచారు, ఏమన్నా ఒక రూపాయి పని తెచ్చినాడే, ఒక ప్రాజెక్ట్ తెచ్చినాడే ఢిల్లీకి వెళ్ళి. కరీంనగర్కి ఆయన చేసిన మేలు ఏమన్నా ఉన్నదా? అంటే వాళ్ళు మాటలు చెప్తారు తప్ప చేతల్లో ప్రజలకు చేయగలిగేది ఏమి ఉండదు. అందువల్ల మనం కూడా కాంగ్రెస్ బీజేపీల సెంటిమెంట్లో ఇవేవో మనం పట్టించుకోవద్దు. గల్లీలు ఎవడున్నా ఢిల్లీలు ఎవడున్నా మా ఎంపీ మాత్రం మా కోసం కష్టపడేటోడు, మా కోసం కొట్లాడేటోడు, తెలంగాణ గొంతు వినిపించేటోడే మన ఎంపీ ఉండాలి అనే విధంగా కూడా మనం గట్టిగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వీళ్ళు మేనిఫెస్టో అమలు చేయించాలంటే మనం గట్టిగా ఎంపీలు గెలిస్తేనే కదా వీళ్ళ మెడలు వంచి గట్టిగా అమలు చేసే విధంగా మనం పోరాడగలుగుతాం, వీళ్ళని గట్టిగా అడగలుగుతాం. ఇవాళ వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పొద్దా? మీరు 9 రెండు లక్షల రుణమాఫీ అన్నావు, చెయ్యలేదు కనుకనే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినము. నువ్వు రాగానే 4,000 పింఛన్ ఇస్తా అన్నావు, నువ్వు ఇయ్యలేదు కనుకనే ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము. వడ్లు అమ్ముకోకుండ్రి, మేము రాగానే బోనస్ ఇస్తా అన్నావు, కానీ వడ్లకు నువ్వు బోనస్ ఇవ్వలేదు కనుకనే నిన్ను ఓడగొడుతున్నాము అనే విధంగా మనం కాంగ్రెస్ పార్టీకి చెప్పకపోతే, చురుకు అంటీయకపోతే రేపు ఇవి అమలు అయితాయా? ఈ విషయం మనం ప్రజలకు చెప్పాలి. నువ్వు 15,000 రైతు బంధు అన్నావు, నువ్వు ఇయ్యలేదు కనుకనే నేను ఓడగొడుతున్నాం బిడ్డ, ఇప్పటికైనా ఇయ్యమని చెప్పి మనం వాళ్ళకు చురుకు అంటియ్యాలి. ప్రజాస్వామ్యంలో పార్టీలకు ఎప్పుడు తెలుస్తాయి? మనం ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి మీరిచ్చిన హామీ అమలు చేయలేదు కనుకనే ఇక మీకు ఈ గుణపాఠం అనే విధంగా మనం ప్రజలను కదిలించాలి, ప్రజలను చైతన్యపరచాలి, ప్రజలకు విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అద్భుతంగా మళ్ళీ మనం ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఎవరిని నిర్ణయించినా మంచి మెజార్టీతో మనం గెలిపించడం కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇది ఎంపీ ఎన్నిక హరీశన్నది కాదు మనది కాదు అని అనుకోవద్దు. ఎంపీ మనోడైతే సంవత్సరానికి 5 కోట్ల ఎంపీ ఫండ్ ఉండదా? మన కోసం రేపు సిద్దిపేట నుంచి బెంగళూరు రైలు వేయాలంటున్నాం, సిద్దిపేటకి వెళ్ళి తిరుపతి రైలు వేయాలంటున్నాం, మన ఎంపీ ఉంటే గట్టిగా కొట్లాడి వేయిస్తాడా వేయించడా? అందువల్ల మన సిద్దిపేట మీద ప్రేమ మన గులాబీ జెండోళ్ళకు ఉంటుంది, ఈ మెదక్ ఎంపీ మీద ఉంటుంది తప్ప ఇంకెవరికో ఉండదు. అందువల్ల కార్యకర్తలు నాయకులు జాగ్రత్తగా అందరం కూడా కలిసి పనిచేద్దాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మీకు రేపు కౌన్సిలర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మీరు నిలబడ్డప్పుడు కూడా నేను మీకోసం ప్రతి గ్రామం తిరుగుతా, మిమ్మల్ని అందరినీ కూడా కష్టపడ్డ వాళ్ళని గెలిపించుకుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పోయినసారి కౌన్సిలర్ ఎన్నికలు వస్తే గల్లీ గల్లీ తిరిగిన సిద్దిపేటల మా కౌన్సిలర్ల కోసం గల్లీ గల్లీ తిరిగి అద్భుతంగా కష్టపడ్డ కౌన్సిలర్లందరినీ పోయినసారి మేము గెలిపించుకున్నాం.
అట్లే రేపు మీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీకోసం కష్టపడతాం, తప్పకుండా కార్యకర్తల్ని కాపాడుకుంటామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. జర విద్యార్థి విభాగం, యువజన విభాగం తమ్ములు బాగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, వాళ్ళ దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టే విధంగా విద్యార్థి యువజన విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మా తమ్ముడు సాయిరాం మాట్లాడుతూ, మొన్న ఎన్నికల్లో హయ్యెస్ట్ మెజార్టీ ఇచ్చిన బూతులను నువ్వు టూర్ పంపిస్తానో జల్ది పంపించాలని అడిగిండు. సో నాకు తెలిసి ఆ బూతులు ఏవో మీ మండలాల వారీగా లెక్కలు ఉన్నాయి ఆల్రెడీ. నా రిక్వెస్ట్, మండల పార్టీ అధ్యక్షులు, మా పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి గారు, మీరే ఎవరి మండలంలో వాళ్ళు ఎక్కడికి పోతారో ఫైనల్ చేయండి. నేను ఇచ్చిన మాట తప్పను. హయ్యెస్ట్ మెజార్టీ వచ్చిన 1, 2, 3 హయ్యెస్ట్ మెజార్టీ ఇచ్చిన 1, 2, 3 బూత్లు ఏవైతే ఉన్నాయో ఆ బూత్ సభ్యులు వాళ్ళు మీరు ఎక్కడికి పోతారో, తిరుపతి పోతారా, శ్రీశైలం పోతారా, మరి ఎక్కడికి పోతారో మీరే కాదా, సరే మీరు కోరుకున్న కాడికి మీ మండల పార్టీ అధ్యక్షుడు లింగం ఉన్నాడు, బాధ్యత పెడుతున్నా, దయచేసి వాళ్ళు తోలుకొని పోతారు, మీ ఇష్టమున్న కాడికి పోండి. నేను మాట ఇచ్చినా మాట ప్రకారం పోయిరండి, దాని ఏర్పాట్లు కూడా చేసుకుంటాం. మరి సో కరెంటు విషయంలో చూస్తే రోజుకు కొన్ని రోజులు 6 గంటలు పోతుంది, కొన్ని రోజులు 8 గంటల కరెంటు పోతూ ఉంది. రాత్రిపూట 6 గంటలు తీసేస్తుండ్రు, పొద్దున పూట 2 గంటలు కరెంట్ తీసేస్తూ ఉండ్రు రైతులకు, వ్యవసాయానికి. కొన్ని నెలలో 10 రోజులు పొద్దున పూట కూడా తీసేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. పొద్దున 6 నుంచి 8 దాకా 2 గంటలు పోతుంది, సాయంత్రం 5:15 నుంచి 11, 11:30 దాకా సాయంత్రం కూడా పోతా ఉంది. చెప్తున్నదేమో 24 గంటలు, ఇస్తున్నదేమో ఇలా 14, 16 గంటలే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రకంగా విద్యుత్ విషయంలో కూడా ఇలా మార్పు కనబడుతుంది. మార్పు అంటే 24 గంటల కరెంటు పోయి 14 గంటలు 16 గంటలకు మార్పు కనబడతా ఉంది. ఎరువుల కొరత మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే విధంగా అక్కడక్కడ ఎరువుల కొరత కూడా రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ఈరోజు మార్పు కనబడతా ఉంది. ఇవన్నీ విషయాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మా కళాకారులు కూడా బాగా కష్టపడ్డారు. కళాంజలి రాజేష్ గాని వాళ్ళు కూడా చాలా బాగా పనిచేసినారు. కళాకారులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా సిద్దిపేట జర్నలిస్టులు కూడా, మా సిద్దిపేట ఎప్పుడూ అగ్రభాగాన్ని ఉండాలని మా సిద్దిపేట జర్నలిస్టులు కూడా ఎంతో గొప్పగా మాకు సహకరించారు. మేనేజ్మెంట్లు సహకరించకపోయినా స్థానిక విలేకరులు సహకరించినారు, వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సో ఏది ఏమైనా ఈరోజు ఈ కృతజ్ఞత సభకు పిలువగానే వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు మరోసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ